హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడే చట్నీ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు నెల రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి వేరుశెనగ గుళ్ళు ఇవి వేయించుకుందాం కలర్ వచ్చే వరకు ఈ మూడు రకాల పప్పులతో మనం చట్నీ చేసుకొని పౌడరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులైన అలాగే ఉంటుందండి రోజు చట్నీ చేయాలని ఇబ్బంది పడేవారు ఈ విధంగా చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్లోకి ఆటల్లోకి కూడా పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇందులో నేను ఇంకోకప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నానండి ఇవి మనకి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆడకుండా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే మనకి చట్నీ కమ్మగా ఉంటుంది ఒక కప్పు ఇది మిరపకాయలు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మిరపకాయలు మీకు కొంచెం కారం ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు ఈ విధంగానే మన సిమ్లోనే దీన్ని వేయించుకుందామండి ఎందుకంటే తొందరగా మాడిపోతే వేరుసేన గుళ్ళు అలా మాడకుండా మనం స్లోగా వేయించుకోవాలి ఇలా మనం చట్నీ స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్కూల్కి పంపేటప్పుడు మనం డైలీ చట్నీ చేయాలంటే ఇబ్బంది కదా ఈ విధంగా చేసుకుంటే తొందరగా చేసుకోవచ్చండి చాలా యూస్ఫుల్ అవుద్ది తప్పకుండా చూడండి ఫుల్ వీడియో ఈ విధంగా వేపిన తర్వాత వేపిన శనగపప్పు ఒక కప్పు వేస్తుందండి మొత్తం మనం మూడు రకాల పప్పుల్ని యూజ్ చేసాము ఈ మూడు రకాల పప్పులు వేసుకుంటే చట్నీ పాడవకుండా నెల రోజులు అలాగే ఉంటుందండి ఇందులో మనం కావాలంటే మీరు మిక్సీలో వేసుకునే ముందు ఇందులో మనం కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఇందులో మనం కొంచెం జీలకర్ర వెల్లుల్లి చింతపండు వేస్తాం కదండీ చట్నీలో అలా చింతపండు కాకుండా నేను మామిడికాయ ఎండబెట్టి పౌడర్ చేసుకున్నానండి ఆ పౌడర్ వేస్తున్నాను చింతపండు అవాయిడ్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు చింతపండు వేసుకోండి నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోండి ఆ పొడిలో నేను ఆమ్చూర్ పౌడర్ వేసానండి రెండు స్పూన్లు ఎందుకంటే మేము చింతపండు తక్కువగా వాడతాము అందుకని నేను చింతపండు వేయలేదు మీరు చింతపండు వేసుకోండి నిమ్మకాయ సైజు అంతా మీకు ఆమచూరు పౌడర్ కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు మార్కెట్లో కూడా దొరుకుతుందండి షాప్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి చాలా మెత్తగా చేసుకోవాలి ఇంకా చూసారా ఈ విధంగా నేను పొడి చేసుకున్నాను ఈ విధంగా మనం పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక నెల రోజులు అలాగే ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలి అప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మీకు నాలుగైదు స్పూన్లు వేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ అప్పుడే చేసినట్టుగా ఉంటుంది ఫ్రెష్గా మీకు కొబ్బరికాయ వేసుకుని అలవాటు ఉంటే కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం చట్నీ చేసుకున్నప్పుడు కొంచెం ఎండు మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ కూడా మీరు కలుపుకోవచ్చండి ఒకవేళ సరిపోకపోతే చూసారా నేను ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మిగిలింది నేను ఎలా చేయాలన్నది చూపిస్తాను చట్నీ మీకు ఇప్పుడు నేను మిగిలిన పొడిలో కొంచెం వాటర్ కలిపి ఒకసారి మిక్సీ వేసుకుంటున్నాను అండి చూసారా ఈ విధంగా మనం కొంచెం కావాలంటే ఎప్పటికప్పుడు ఇలాగే నాలుగు స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో వేసుకుంటే కొంచెం ఇంకొంచెం ఫ్రెష్గా గ్రైండర్ అవుతుందండి చూసారా ఈ విధంగా అంటే మనం వేపవలసిన పని లేదు ఇంకా రోజుని ఆ పొడి తీసుకొని మనం ఇలా నాలుగు స్పూన్లు వేసుకుని ఇలా మిక్సీలో ఒక తిప్పు తిప్పుకుంటే అయిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం చూసారా చట్నీ ఎంత బాగుందో ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ అండి మా వారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు నేను ఇలాగే పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మా అబ్బాయికి రోజు చట్నీ ఉండాలండి ఇడ్లీలోకి దోశల్లోకి అలా రోజు ఇబ్బంది పడకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను చట్నీలోకి కరివేపాకు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ విధంగా వేసుకుని తాలింపు వేసుకుంటున్నాను చట్నీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి చూసారా రెడీ అయిపోయింది ఓ పక్కన చట్నీ రెడీ చేసుకున్నాం ఓ పక్కన పౌడర్ కూడా రెడీ చేసుకున్నాం ఈ విధంగా స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్